సో బుల్లి తెర మీద కొంతమంది ఆర్టిస్టులు చిరకాలం నిలిచిపోయేలా యాక్టింగ్ చేస్తూనే ఉంటారండి. సో అదే తరహాలో వచ్చిన కమీడియన్స్ ఎంతమంది ఉన్నా కానీ సో వారిలో పేరు మాత్రం సుధీర్ అశ్మిలకైతే ఎక్కువగా ఉందన్నమాట. సో బేసిక్గా దాదాపుగా 10 ఇయర్స్ నుంచి కూడా వాళ్ళు కంప్లీట్ చేసుకున్న విధానం కానీ సో వాళ్ళిద్దరి మధ్య ఎటువంటి రిలేషన్ ఉందనేది సో ప్రతి ఒక్కరు కూడా తెలిసిందే. సో ఎక్కడా కూడా చిన్న నెగిటివ్ టాక్ కూడా లేకుండా వాళ్ళిద్దరు అయితే ఇప్పటివరకు కూడా సక్సెస్ఫుల్గా కొనసాగుతున్నారు. సో ఆ రకంగానే ఇక్కడ గాలీవుడ్ సినిమా హిట్ కానీ లేకపోతే అక్కడ బొమ్మ బ్లాక్ బాస్టర్ హిట్ కానీ సో వీటన్నిటికి కూడా ప్లస్ పాయింట్స్ అయినాయి అన్నమాట. సో ఇక్కడ మెయిన్గా చూసుకున్నట్లయితే రష్మి గారు ఎప్పుడూ కూడా అయితే డీసెంట్గానే ఉంటారు, ఎక్కడా కూడా తగ్గకుండా సో కొంచెం యాటిట్యూడ్ని అయితే ప్రవర్తించకుండా అయితే మనకు కనిపిస్తూనే ఉంటారండి. సో బేసిక్గా సోషల్ మీడియాలో రీసెంట్గా అయితే కొన్ని పోస్టర్స్ అయితే కొంచెం వైరల్ అవుతూనే ఉన్నాయి. బికాజ్ ఎప్పుడూ లేనంతగా రష్మి గారు అయితే కొంచెం హార్డ్గా ఫొటోస్ అయితే షేర్ చేయడం జరిగిందండి. సో దీంట్లో భాగంగానే ఇక్కడ మీమర్స్ అందరికి కూడా అయితే ఒక పండగ పండుతుందని చెప్పేసి అనుకోవచ్చు. సో దాంట్లో భాగంగానే కొన్ని మీమ్స్ అయితే మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. సో అదేంటంటే సో ఇప్పటివరకు కూడా అయితే చాలానే చాలా పద్ధతిగా ఉన్నారు, సడన్గా ఏంటి గ్లామర్ షో అని చెప్పేసి అంటున్నారు. సో ఇంకొంతమంది అయితే ప్యాంటు కూడా మర్చిపోయారు ఏంటి రష్మి గారు అని చెప్పేసి కూడా అయితే కామెంట్ చేస్తున్నారండి. సో బేసిక్గా ఏదేమైనప్పటికీ గ్లామర్ పరంగా అయినా కానీ లేకపోతే యాటిట్యూడ్ పరంగా అయినా కానీ లేకపోతే ఇక్కడ యాంకరింగ్ పరంగా అయినా కానీ సో ఇవన్నిట్లలో కూడా అయితే రాణిస్తేనే కొంచెం బాగుంటుందని చెప్పేసి, అండ్ అదేవిధంగా సినిమా అవకాశాలు కూడా రావాలంటే కొంచెం గ్లామర్ డోస్ ఉంటేనే అవకాశాలు కూడా వస్తాయని చెప్పేసి సోషల్ మీడియాలో అయితే మారుమ్రోగిపోతూనే ఉందండి. సో ఏదేమైనప్పటికీ రష్మి గారు ఇప్పుడు వచ్చిన కొన్ని పిక్స్ అనేవి చాలానే చాలా హార్ట్ఫుల్గా ఉన్నాయి కాబట్టి సో వాటన్నిటి గురించి అయితే మీమ్స్ అయితే వస్తున్నాయన్నమాట. సో బేసిక్గా రష్మి గారు ఇంతలా ఎప్పుడు కూడా అయితే చూపించలేదండి. సో మనకి మ్యాక్సిమం టు మ్యాక్సిమం జబర్దస్త్ కానీ ఎక్స్ట్రా జబర్దస్త్ కానీ శ్రీదేవి డ్రామా కంపెనీ కానీ సో వీటన్నిటిలో కొంచెం లిమిట్గానే అయితే ఉంటారు. సో అలాంటిది సడన్గా కొన్ని ఫొటోస్ పిక్స్ అనేవి రిలీజ్ చేయగానే ఇటువంటి ఒక వార్తలు అయితే ప్రచురిస్తున్నాయన్నమాట. సో మొత్తానికి ఏదేమైనప్పటికీ కానీ ఇండస్ట్రీ పరంగా చూసుకుంటే ఇక్కడ గ్లామర్ షో అనేది చేయక తప్పదండి. సో దీనిపై మీరు ఏమనుకుంటున్నారు అనేది కింద కామెంట్ సెక్షన్లో తెలియని ఫ్రెండ్స్. జై హింద్.